వాట్సప్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. ఈరోజు మా కాలేజ్లో ఫెస్ట్ డే 2. నిన్న డే 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయిపోయి ఉంటుంది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే ఆ వీడియోని చూస్ చేయండి. ఈరోజు మా కాలేజ్లో ఫెస్ట్ డే 2. నిన్న డే 1కి మా కాలేజ్కి గెస్ట్గా డైరెక్టర్ బోయపాటి సీని గారు వచ్చారు. అట్లాగే సిద్ధార్థ రాయ్ మూవీ టీం వాళ్ళు మూవీ ప్రమోషన్స్లో భాగంగా మా కాలేజ్కి వచ్చారు. మా కాలేజ్లో స్టూడెంట్ హీరోయిన్కి ప్రపోజ్ కూడా చేశాడు. నిన్న మొత్తం కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్, ఈరోజు మొత్తం టెక్నికల్. టెక్నికల్ అంటే మొత్తం ఎగ్జామ్లు, క్విజ్లు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ కవర్ చేయడానికి కంటెంట్ ఏమి ఉండదు. సో ఈరోజు స్టాల్స్ని కవర్ చేద్దాం. అసలు మా కాలేజ్లో ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఎన్ని స్టాల్స్ పెట్టారు, అసలు ఎట్లా ఉంది మొత్తం చూపిస్తాను నేను, చూడండి. ఈ సెకండ్ డే 2 వీడియోలో స్టాల్స్ కవర్ చేద్దామని ఫస్ట్ వీడియోలో ఎక్కువ చూపించలేదు. ఈరోజు జరగబోయే ఎగ్జామ్స్లో, క్విజ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మా కాలేజ్లో చదివే స్టూడెంట్సే కాకుండా బయట కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు. సింపుల్గా రిజిస్టర్ అయిపోయి మా కాలేజ్కి వచ్చి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక గెలిస్తే ప్రైజ్ మనీ కూడా ఇస్తారు విత్ సర్టిఫికేట్. ఇప్పుడు టైము 9 అవుతుంది. ఇక స్నానం చేసి కొద్దిగా రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరాలి. బై ద వే, ఈరోజు నేను, చింటూ, సాయన్న ముగ్గురు వెళ్తున్నాం కాలేజ్కి. వాళ్ళు ఎప్పుడు మా కాలేజీకి రాలేదు, ఎప్పుడు కాలేజీని చూడలేదు. సో ఫెస్ట్ని, కాలేజీని మొత్తం చూసినట్టుంటుందని ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇప్పుడే కాలేజ్కి వచ్చాము. టైం 11 అవుతుంది. వేరే కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ పార్కింగ్ దగ్గర రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ డెస్క్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళకు టెంపరీ ఐడి కార్డు ఇస్తారు. ఆ ఐడి కార్డు మెయిన్ గేట్ దగ్గర చూపిస్తే వాళ్ళు కాలేజ్ లోపలికి అలో చేస్తారు. కాలేజ్లోకి ఎంటర్ అయ్యాక కాలేజ్ చూపిద్దామని చెప్పేసి చింటూని, సాయనని ఇద్దరిని కాలేజ్ మొత్తం తిప్పాను. మా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ మా కాలేజ్ వాళ్ళే 70 రూపీస్ వర్త్ రీఫ్రెష్మెంట్ కూపన్స్ ఫ్రీగా ఇచ్చారు. మొత్తం 3 కూపన్స్, ఒకటి 20 రూపీస్, 2 కూపన్స్ ఏమో 25 రూపీస్. టోటల్గా 70 రూపీస్ వర్త్ కూపన్స్ ఇచ్చారు. ఈ కూపన్స్ని మనం ఏ స్టాల్ దగ్గరికైనా వెళ్ళి మనం ఖర్చు పెట్టుకోవచ్చు. 2 రోజులు ఫెస్ట్, ఆ తర్వాత యాన్యువల్ డే. ఈ 3 రోజుల్లో మనం ఈ కూపన్స్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. టెక్నోఫీలియా అంట, ఇది ఈసీ వాళ్ళు కండక్ట్ చేశారు. వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్స్ ఇవి. కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్నీ కలిసి సిసోరే అనే ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు. ఇక్కడ మెకానికల్ వాళ్ళు మెక్ మంత్ర అని ఏదో రోబోట్ ట్రాక్ పెట్టారు. మన ఏపీలో రోడ్లు ఎట్లుంటాయో, గుంటలు, ఇసుకలు, ఎత్తులు, పల్లాలు, అన్ని రకాలుగా రోడ్లు అరేంజ్ చేశారు. ఆ రోబో మొత్తం దాటుకొని ఆ రేసులో గెలవాలనుకుంటా. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెట్టితే విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు వినాటా అనే ఒక రోబోట్ ని తీసుకొని వచ్చారు. సార్, మై ప్రాజెక్ట్ ఇస్ ఏఐ జనరేటెడ్ రోబోట్ సార్. దిస్ ఇస్ మల్టీ టాస్కింగ్ రోబోట్ సార్. ఇట్ కెన్ డు డాన్సింగ్, సింగింగ్, టాకింగ్. సింపుల్ గా అడుగుతాను, దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. అరే, మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. పరికొచ్చేట ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా? అది అది అంతలోనే వచ్చేసారే. ఏ చెప్పు. హలో సృజన, తిన్నావారా? ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా, నన్ను వదిలేస్తున్నావా అంట, అదే నా ఫిక్సా? ఏం నాటకాలాడుతున్నావా నువ్వు అంత సినిమా? నర్సరాపేట ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేశారు. ఇదేంటంటే, మనం బైక్ గానీ కార్ గానీ నడిపేటప్పుడు గేర్ చేంజ్ చేసేటప్పుడు మన క్లచ్ మూసి గేర్ చేంజ్ చేస్తాం. కానీ ఈ మెకానిజంలో ఏంటంటే, మన గేర్ చేంజ్ చేసే టైంలోనే ఆటోమేటిక్గా క్లచ్ అనేది అప్లై అయ్యిద్ది. మనం స్పెషల్గా క్లచ్ ముయ్యాల్సిన అవసరం ఏం లేదు. మా కాలేజ్లో ఉన్న ఇంజనీర్లందరూ ఇంజనీర్స్ డే రోజు చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు అన్నిటి చేసుకొని మనం ముందుకు తీసుకొని వచ్చారు. ఆ వీడియో నేను మీ ముందు తీసుకొని వచ్చాను. ఆ వీడియో మీరు కనుక చూడకపోతే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్. మీరు వెంటనే వెళ్ళి చూసేయండి ఈ వీడియో చూసిన తర్వాత. సార్, ఇక్కడ నిమ్మకాయ ఎందుకు సార్? ఇప్పుడు ఈ పౌడర్ చేసి చాకకి రాసి నిమ్మకాయ పోసి రక్తం వెళ్తాయి సార్. బ్యాటరీ సార్, బల్బ్ సార్, కలిపి తెలుగుతా సార్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. ఇక్కడ స్టార్టింగ్ లో మా కాలేజ్ లోగో ఉన్న క్యాప్స్ అమ్ముతున్నారు.
ఈ గేమ్ ఏంటంటే మనం ఒక క్రికెటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. తన మీద ఎంతో కొంత అమౌంట్ ప్రెడిక్ట్ చేస్తాం. ఆ వీల్ని స్పిన్ చేసిన తర్వాత ఒకవేళ మనం సెలెక్ట్ చేసిన క్రికెటర్ కనుక వస్తే మనం పెట్టిన అమౌంట్కి డబుల్ ఇస్తారు, లేదంటే లేదు. ఇది హ్యాండ్ ప్రింట్స్, అంటే మన చేతులకి రంగులు పూసుకొని టీషర్ట్ మీద కానీ కార్డ్బోర్డ్ మీద కానీ ప్రింట్ చేస్తాం. ఫ్రెండ్స్కి లవర్స్కి ఇది ఒక మెమొరీలా ఉంటుంది. ఇది పీరియడ్ క్రాంప్స్ అనుకుంటా, అంటే అమ్మాయిలకి పీరియడ్స్ వస్తే ఎలా ఉంటుందో అబ్బాయిలు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆర్టిఫిషియల్గా. ఇదేంటంటే మనం ఒక నెంబర్ మీద ఎంతో కొంత అమౌంట్ ప్రెడిక్ట్ చేస్తాం. ఒకవేళ మనం ప్రెడిక్ట్ చేసిన నెంబర్ కనుక డైస్ మీద వస్తే ఆ టేబుల్ మీద ఉన్న మనీ మొత్తం మనయే, లేదంటే మోయే. దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. గ్లాసెస్ని ఒక ఆర్డర్లో ఒక ప్యాటర్న్లో పెడతారు. వాళ్ళు మనకి ఇచ్చిన బాల్స్ తోటి ఆ గ్లాసెస్ అన్నింటినీ కింద పడేయాలి. ఇది 360 డిగ్రీ సెల్ఫీ వీడియో. మనం దాని మీద నుంచొని ఫోన్ని ఆ రాడ్కి మౌంట్ చేస్తే అది 360 డిగ్రీస్ తిరిగి మనని వీడియో రికార్డ్ చేసిద్ది. ఇది VR హెడ్సెట్. మనం అది పెట్టుకొని గేమ్స్ ఆడితే రియల్గా అసలు గేమ్ ఆడినట్టే ఉంటుంది. ఏదన్నా ఒక వీడియో చూస్తే మన కంటి ముందే ఆ వీడియో జరిగినట్టుంటుంది. ఇక్కడ మనకిచ్చిన రామ బాణంతో ఆ బెలూన్స్ అన్నింటినీ పగల కొట్టాలి. ఇది పెన్సిల్ ఆర్ట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు. మనం ఏదన్నా ఫోటో వాళ్ళకి ఇస్తే వాళ్ళ పేపర్ మీద పెన్సిల్తో గీస్తారన్నమాట. ఇది ఫోటోషూట్ కోసం అరేంజ్ చేసినట్టున్నారు. ఇది కూడా ఒక ప్రెడిక్షన్ గేమే. మనం ప్రెడిక్ట్ చేసింది కనుక వస్తే మనకు మనీ వస్తాయి, లేదంటే పోతాయి. ఈ గేమ్లో ఏంటంటే మనం వాటిని చేత్తో విసిరి బెలూన్స్ని పేల్చాలి. ఇది బ్రిక్ హోల్డ్ ఛాలెంజ్, అంటే వాళ్ళు ఇచ్చిన ఇటుక బిల్లని మనం 2 నిమిషాల పాటు 2 యాళ్లతోటే పట్టుకోవాలి. గాల్లోనే పట్టుకోవాలి, కిందకి దించకూడదు. అలా గనక పట్టుకుంటే మనం ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇస్తామో దానికి డబుల్ అమౌంట్ వాళ్ళు మనకి ఇస్తారు, లేదంటే కూపన్స్ కావాలంటే కూపన్స్ కూడా ఇస్తారు. VP 50 రూపాయలు పెట్టి ట్రై చేశాడు. సైడ్ పెట్టుకో చెయ్యి. ఆ జస్ట్ 40 సెకండ్స్ రా. యు కెన్ 30 సెకండ్స్ రా. అయిపోవచ్చు. టైం 9 అయిపోయింది. గెలిచాడు VP. చాలా కష్టపడి 2 నిమిషాలు పట్టుకున్నాడు. ఫైనల్గా 100 రూపాయలు గెలిచాడు. ఇది లైట్ డిటెక్టర్, అంటే మనం అబద్ధాలు చెప్తే అది కనిపెట్టిద్ది అంట. మనం ఇది చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అక్రమ సంబంధాలు అండి. ముగ్గురితో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఇక్కడ గన్ తోటి మనం బెలూన్స్ని షూట్ చేయాలి. ఈ గేమ్లో మొత్తం 10 గ్లాసులు ఉంటాయి. వాటి మీద 10 నెంబర్లు రాసుంటాయి. అవన్నీ ఎలా పడితే అలా ఆర్డర్లో కాకుండా ఎట్లా పడితే అట్లా అరేంజ్ చేసి ఉంటాయి. మనం 10 సెకండ్స్లో 10 గ్లాసెస్ని ఆ 10 నెంబర్స్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అప్పుడు మనం ఇచ్చిన అమౌంట్కి డబుల్ ఇస్తారు, లేదంటే కూపన్స్ కావాలంటే కూపన్స్ ఇస్తారు. ఇక్కడ మనం ఒక కలర్ని ప్రెడిక్ట్ చేసి బాల్ని ఇసిరేస్తాం. అది మనం ప్రెడిక్ట్ చేసిన కలర్ మీద కనుక ఆగితే మనకి మనీ వస్తాయి, లేదంటే పోతాయి. ఇక్కడ మనం నెంబర్స్ని ప్రెడిక్ట్ చేసి ఎంతో కొంత అమౌంట్ వేస్తాం. డైస్లో కనుక ఆ నెంబర్ వస్తే ఆపోజిట్ వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన మనీ మొత్తం మనకే వస్తాయి. అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న 7 కనుక వస్తే ఆ డైస్ వేసేవాడికి వెళ్ళిపోతాయి. ఇలాంటి ప్రెడిక్షన్ గేమ్స్ని చాలా జాగ్రత్తగా ఆడాలి. అంటే జస్ట్ సింపుల్గా ఒక 50-100తోనే ట్రై చేయాలి. అంతేగాని ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటూ పోతే మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి వచ్చిన అమౌంట్ మళ్ళీ పెడితే మళ్ళీ మొత్తం పోతాయి. ఇక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సుల్లో వాటర్ పోసి ఫిషెస్ పెట్టారు. ఇప్పటి వరకు నేను మీకు చూపించిన స్టాల్స్ మొత్తం గేమ్స్, ఎంటర్టైన్మెంట్, ఆర్ట్ ఇట్లాంటి స్టాల్స్. కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే స్టాల్స్ మొత్తం ఫుడ్కి సంబంధించినవి. మనకి ఎంతో ఇష్టమైన ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ చూపిస్తాను, చూడండి. మా కాలేజ్లో ఈ ఫెస్ట్కి 140 స్టాల్లు పెట్టారు.
అందులో 100కి పైగా మొత్తం ఫుడ్కి సంబంధించిన స్టాల్సే ఉన్నాయి. మొత్తం 140 స్టాల్ ఉన్నాయి కదా, అన్ని స్టాల్స్ని వీడియోలు తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే పబ్లిక్లో మనం వీడియోలు తీసేటప్పుడు అందరూ అదో రకంగా చూస్తారు మనల్ని. అలా చాలామంది చూశారు, ఇక మనకి మొహమాటం అనేది ఉంటుంది కదా, సో వీడియో తీయటం ఆపేస్తాం. నాకు వీలైనంత వరకు వీడియోస్ అన్ని రికార్డ్ చేశాను, అన్ని స్టాల్స్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. ఈ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ మొత్తానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వీడియోస్ ప్లే చేస్తాను, చూడండి, ఎంజాయ్ చేయండి మ్యూజిక్తో పాటు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. The consequence of being incompetent. Mental health is confidence, dreams into modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it. I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. అందుకే వచ్చాడు. ఈరోజు వీడియో ఇంతే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మిమ్మల్ని. నెక్స్ట్ వీడియో మన కాలేజ్ యాన్యువల్ డే వీడియో రాబోతుంది, ఆ వీడియో మాత్రం అసలు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఓఏటీలో పాటలకి పిచ్చ పిచ్చగా డ్యాన్స్ చేసాము, ఆ వీడియోని అసలు మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.